హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అందరు వీడియో. ఈ వీడియో మనం కొన్ని ఫన్నీ అండ్ ట్రెండింగ్ మీమ్స్ కి రియాక్ట్ అయిపోతాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఇంకా లేట్ వద్దు, టైం వేస్ట్ చేయొద్దు. విజయ్ దేవరకొండ, సమంత, ఖుషి, అనసూయ, ఇప్పుడే ఒకటి చూశాను. దీన బాబోయ్ పైత్యం ఏం చేస్తాం అంటకుండా చూసుకుందాం అంట. నీకున్నంత పైత్యం ఎవరికి లేదండి. అనసూయ అంటే వీళ్ళే కంట. పక్క వాళ్ళ శంకనాకి చాలడేస్ అయిందిరా. అర్జెంట్ గా వెళ్ళి మేమర్తి విజయ్ది శంకనాకి ఆయన దియ్యని ఎత్తుకుంటాడో లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి పెట్టుకుంటాడు. ఈవిడికి బాధ ఏంటి? ఏదైనా ఒక మన ఫేమ్ తగ్గిపోతుంది అనిపించుకునే ఏదైనా ఒక ఫేమస్ సెలబ్రిటీని గెలకాలి, జనాల్లోకి వెళ్ళాలి ఏదో విధంగా. జనాల్లోకి వెళ్ళాలంటే ఏదైనా మంచి పని చేయి. ఎందుకు ఎలిటి గెలుకోవడం? ఎవర్రా ఇది చేసింది? నెక్స్ట్ లెవెల్ బ్రో ఇది. వైగ్ర గాండు అంట నరేన్ దా రా మూడి గట్టిగా చేసుకుంటున్నారు కదా ట్విట్టర్లో. అనసూయ అని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, అనసూయ కాదు అనసూయ ఆంటీ విజయ్ దేవరకొండ బీలైక్ ప్రతిసారి దీని ఎంట్రీ చేయట్రా. లేకపోతే ఇంతకుముందు కూడా ఆల్రెడీ విజయ్ దేవరకొండకి అండ్ సారీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి అదే విజయ్ దేవరకొండకి వెళ్ళడం వల్ల కదా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారు. ఇంతటికి అయినట్టు ఉంది కదా ఒకసారి, మళ్ళీ రెండోసారి లైక్ వై ఎందుకు చెప్పను బ్రదర్? ఆయన దియ్యను పెట్టుకుంటాడు లేకపోతే కొత్త అని పెట్టుకుంటాడు. నీకు అవసరమా అంటే అంట ఈవిడే కానీ ఎవడో కామెంట్ పెట్టాడు లెట్స్ మీట్ ఇన్ జైల్ అంట. అంటే అది రే రామ్ ఆయన పెళ్ళైపోయి పిల్లలు ఉంటే ఆంటీ అనకపోతే ఇంకేమంటారు రా చెప్పండి రా ఎవరైనా అనసూయ ఆంటీ అనేది బూత్ కదని. ఖుషి పోస్టర్ లో ట్రోల్ చేసింది అనసూయ ఘాటుగా రియాక్ట్ చేశారు. ప్రతిసారి ఇన్వెంటరీట్రా ఆంటీ 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 బ్రో ఒక్కొక్కడు క్రియేటివిటీని పీక్స్ లో వాడుతున్నారయ్యా మామూలుగా లేదుగా. నెక్స్ట్ వీడియో ది యాక్టర్ ది డాన్సర్ ది వారియర్ ది ప్రొడ్యూసర్ హ్యాపీ బర్త్డే ది విజయ్ దేవరకొండ. ఏ ఆంటీని పట్టించుకోకండి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీకు మాత్రమే చెప్తా మూవీ ప్రొడ్యూసర్ విజయ్ దేవరకొండ, ఆ మూవీలో అనసూయం అంటే వాళ్ళ వాళ్ళు బాగానే ఉంటారు బయట జనాలు కొడుకు చేస్తున్నారు అది కూడా కరెక్ట్ కదా సార్. చూడదు మా అవకాశం అయితే తింపి సఖ్యంగా వస్తారు. అదే కన్ను ఆయన తెల్లగుడ్డుతో చూడరా నల్లగుడ్డుతో చూస్తారు. ఈడెవడం బడికి వెళ్ళలేదు అనుకుంటా. ఇట్స్ సార్కాస్టిక్ మేము ఒప్పుకుందాం. ఉపాసనతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాను నేను. ఈడు మారడరా ఆల్రెడీ ఒకసారి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరో ఫ్యాన్స్ ఒక్కొక్కరు కొట్టారు. మళ్ళీ ఇప్పుడు ఉపాసన గారి గురించి మాట్లాడు. ఉపాసన గారి కాలు చెప్పు వాల్యూ కూడా పనిచేయరు నువ్వు. నీకు ఇంత గోవా వెళ్ళొచ్చా? నేను ఉపాసన ఇద్దరం వెళ్ళొచ్చా? ఈడే కార్ డ్రైవర్ ఇప్పుడు. అవన్నీ ఎందుకులండి అలాంటి విన్నారంటే మళ్ళీ మీకు వచ్చి కొడతారు. ఒక్కన కొట్టినట్టు కొట్టారు. తప్పలేదు ఈయన కొట్టడంలో. టూ వరస్ట్ అసలు ఈడు కెలకన హీరో లేడు. హీరో అంటే హీరోని వెళ్ళిందంటే ఫ్యాన్స్ వెళ్ళినట్టే కదా. అంతా అయిపోయింది ఓకే. నా సినిమా లాక్కున్నారు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. మన శ్రీకాంత్ వాళ్ళు తీసిన దసరా సినిమా కూడా ఫస్ట్ ఈడిగా చెప్పాడంట 3 గంటలు. ఈడికి చెప్పిన తర్వాత నేను సెట్ అవ్వను, నేను రిచ్ కిడ్ని రిచ్ కిడ్ అయ్యి నేను అటువంటి రోల్స్ చేయలేను అని చెప్పి నాది ఏం చేయమన్నాడు అంట. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? ఇది మెంటల్గా ఏదో ప్రాబ్లం అయ్యా. సో ఇది మాటలు మనం పట్టించుకోకుండా వదిలేస్తే మంచిది. ఉపాసనకి ఉపాసన 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 గారు కాదు ఉపాసనకి ఉపాసన ఏదో ఫ్రెండ్ అయిన సునిశిత్ కాదు ఇది సునిశిత్. ఇడు చెప్పాను కదా ఇందాక అనసూయ అక్కలాగా, అనసూయ అక్క కాదు ఆంటీ, యా అనసూయ ఆంటీ లాగా వీళ్ళ జనాలు మర్చిపోయడానికి ఎవరినో ఒకటి కెలకటం, మళ్ళీ పై సోషల్ మీడియాలో కనపడటం, మళ్ళీ వాళ్ళని ఎవరో ఒకటి ఇంటర్వ్యూ. ఇప్పుడు సునిశిత్ అయిన తర్వాత ఈయన మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తారు. అసలు ఎవరో ఎంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చి ఎక్కడెక్కడ కుట్టారు, ఎక్కడెక్కడ కుద్దారు, ఇవన్నీ కనుక్కుంటా ఒక ఇంటర్వ్యూ పనికి మళ్ళీ ఇంటర్వ్యూ. ఈడు చెప్పి సొల్లిని సొల్లిని తెలిసి కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూ చేసేవని అన్నారు ఫస్ట్. A few moments later. కొక్కన కొట్టినట్టు కొట్టారు.
జనాలు ఉపాసన గారిని చాలా రెస్పెక్ట్ చేస్తారు బికాస్ ఆవిడ చేసే పనుల వల్ల కుదుకుతో వేసి పెడదారు కదా. సో పొరపాటు అయిపోయింది. సో నేను తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు రామ్ చరణ్ ఫ్యాన్స్ నన్ను క్షమించండి. ఇప్పుడు ఎలాగ అంటారు, వీడు వీడు బురదలో కుక్క పంది అంటారు కదా, అక్కడ ఉన్నంతసేపు ఒళ్ళు మీద రోడ్డు మీద ఇలా దులిపేసి వెళ్ళిపోతుంది ఆ టైప్. మళ్ళీ చూడండి, ఒక 2-3 డేస్ లో ఒక 4 ఇంకో ఎవడొక ఇంటర్వ్యూ చేసినప్పుడు మళ్ళీ ఏదో మాట్లాడతాడు. రామ్చరణ్ గారికి క్షమాపణ తెలియజేస్తున్నాను. ఈ జన్మలో ఇంకెవరిని కలకడు బండి ఇక్కడ పెట్టకూడదమ్మా, ఇక్కడ పెట్టకూడదా, నువ్వెవడే చెప్పడే. అతను పక్కనే కదా ఉండాలి రా, ఎందుకు రాలేదు కలిసిందా చాప్టర్ వాచ్మెన్ గారి, ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు మాకు తెలిసిలే, ఇక్కడ పెట్టాలో ఎక్కడ పెట్టకూడదు మాకు తెలుసులే అంట. నా బండి కనబట్టలేదు. వీడు ఎక్స్ప్రెషన్ ఎలా ఉన్నా పక్కన పెట్టినా కానీ వాయిస్ మాడ్యులేషన్ అయితే ఒకటే ఫ్లోలో వెళ్తుంది. ఆ ముసలాయనతో కోపంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాడు, వీడు బండి పోయినప్పుడు టెన్షన్లో కూడా అలాగే సేమ్, అసలు వాయిస్ లో ఇంత కూడా చేంజ్ లేదు. బండి ఎక్కడ పెట్టకూడదమ్మా, నువ్వెవడే చెప్పడానికి, ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు మాకు తెలిసిలే. అన్నా ఆగన్నా, ఆ పెద్ద ఎందుకు ఫేస్బుక్ లో ఈడొకడో ఆడెవడో సిద్ధు అని ఎవడో ఉంటాడో ఆడొకడో ఇంకా కొంతమంది బ్యాచ్ ఉన్నారు వీళ్ళంతా చేసేది ఇదే పని. ఈ ముసలోడు నా బండి ఇక్కడ పెట్టద్దన్నాడు పెట్టిన. ఇడు మెల్లగా మాట్లాడేయండి బ్రో, ఇడు వాయిస్ వింటే నీట్ వచ్చేస్తుంది నాకు. ఈ ముసలిడు మెల్లగా మాట్లాడుతున్నాడు, ఏదో డబ్బింగ్ సినిమాలు డబ్బింగ్ చెప్పినట్టు చెప్తాడు. బండి దొంగతనం చేశాడు, ఎందుకు అలా పిక్ చేసుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు. అన్నా నువ్వు బాబాయ్ని తప్పుగా అర్థం చేసుకున్నావు అన్నా, ఇలా డబ్బింగ్ అయినా కొంత ఇరిటేషన్ వస్తుంది. ఎందుకు, ఇది నో పార్కింగ్ ఏరియా అన్న, ఇప్పుడే ట్రాఫిక్ వాళ్ళు బళ్ళు అన్ని వ్యాన్ లో వేసుకెళ్ళిపోయారన్నా. అయ్యో బాబాయ్ నేను తప్పుగా అర్థం చేసుకున్నా. కమాసన్ అదే, అందుకే అనే ముందు ఇందాక చెప్పా, ఏదైనా అనే ముందు ఏదైనా చేసి ముందు కొంచెం ఆలోచించాలి. బాబాయ్ నన్ను క్షమించండి బాబాయ్, అమ్మ జీవితం. వీడి రీల్స్ లో ఇటువంటి వీడియోస్ చాలానే ఉంటాయి. ఇంక చాలు ఈ ఏళ్ళకి, ఇది చాలు. హోప్ ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు అనిపించిన కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. విల్ బి బ్యాక్ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బై బై.